ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజుల్లో ఆస్తుల మీద ఆశ లేని వాళ్ళు ఎవరుంటారు? నీలాంటి ఇల్లరికం అల్లుళ్ళకి, ఇలాంటి కొడుకులకి ఉంటుందేమో. శేఖర్, మర్యాదగా మాట్లాడు. మీరు కూడా నా భర్త గురించి మర్యాదగా మాట్లాడండి. అత్తయ్య గారు, అసలు ఏంటి పంచాయతీ? మీ కళ్ళ ముందు వీళ్ళిలా రెచ్చిపోతుంటే మీరేం మాట్లాడరేంటి? అత్తయ్య మాట్లాడరు, ఎందుకంటే బయటికి అవని మీద కోపం ప్రదర్శించినా లోపల మాత్రం అమితమైన ఇష్టం ఉంది. ముందు మీరు భోజనం దగ్గరుంచి లేస్తారా లేవరా? లేవకూడదని చెప్పాను కదమ్మా. అయినా అవని తెచ్చింది తింటే తప్పే ఉంది. నీ నల్లపూసల ఫంక్షన్లో అవని వాయనం తీసుకుంది, అప్పుడు అభ్యంతరం లేనప్పుడు. ఇప్పుడు భోజనం తీసుకొస్తే అభ్యంతరం ఎందుకు చెప్తున్నావు? అప్పుడు అవసరం కాబట్టి మౌనంగా ఉన్నారు, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా మేం వద్దనే అన్నాం కదా. మీరు ఏమైనా అనుకోండి, ఇప్పుడైతే మేం భోజనం దగ్గర నుంచి లేచేదే లేదు. అవని తెచ్చిందే తింటాం. ఇంకోసారి అవనికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా మీరే మా విషయంలో మరింత శ్రద్ధ చూపించండి. అప్పుడు అవని తీసుకొచ్చింది తినాల్సిన అవసరం ఏముంటుంది? బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా బిడ్డల్ని పెంచుకుంటే చివరికి ఆ బిడ్డలే నాలుగు ముద్దలు అన్నం పెట్టడానికి ఆలోచిస్తున్నారు. గుండెల మీద పిల్లల్ని ఆడిస్తూ పెంచి పెద్ద చేస్తే గుండెల మీద తన్ని బయటికి పంపించేస్తున్నారు. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? మేం కూడా మిమ్మల్ని అలా చూస్తున్నామనా? అంతేగా మరి నానా, మేము ఎప్పుడన్నా మిమ్మల్ని అలా చూసావా? మేం బతుకుండగా అలాంటి రోజు రాకూడదు అని భగవంతుని కోరుకుంటున్నాం. అత్తయ్య మావయ్యల్ని కాసేపు ప్రశాంతంగా వదిలేండి, మనశ్శాంతిగా భోజనం చేస్తారు. నాకు విషయం అర్థం కావట్లేదు. అవని మీ తీర్పును గౌరవించి ఇంటి నుంచి బయటికెళ్ళిందా, లేదంటే ఇంట్లోనే ఉందా? నాకు అలానే అనిపిస్తోంది బావా. ఇంతకు ముందు మాట్లాడితే రూమ్ నుంచి హాల్లోకి వచ్చేది, ఇప్పుడు బయట నుంచి వస్తోంది, పెద్ద తేడా లేదు. ఏమంటారు? అనేదేముంది, అదే జరుగుతుంది. అత్తయ్య మాట శాసనం అని అనుకున్నాను, ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అమ్మా, నాన్న, మీరింకేం ఆలోచించకుండా తినండి. మీరు చేయి కడుక్కోండి. థ్యాంక్స్ అమ్మా. వాళ్ళ మాటను కాదనలేక మీరు తినరేమో అనుకున్నాను. వాళ్ళకు బుద్ధి చెప్పి మరీ తిన్నారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మా, నాన్న, ఇక మేము బయలుదేరతాం. సరేరా. వస్తాం అత్తయ్య. అలాగేనమ్మా.
బాయ్ నిహారిక. అవని, అత్తయ్య మావయ్యలకు అన్నం పెట్టినందుకు చాలా సంతోషపడిపోతున్నట్టున్నావు. నువ్వు చాలా ఆశయపడుతున్నట్టున్నావు. పొడనా మరి, నాకు రావాల్సిన పేరు నీకు వస్తుంటే ఎలా తట్టుకుంటాను? అలాంటప్పుడు అవనిలా అత్తమావలకి సేవలు చేసుకో. అమ్మా నాన్నలకు చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది. నా పేరెంట్స్కి నేనెప్పుడు సేవలు చేసింది లేదు, వాళ్లే నాకు చేసేవారు. ముందు వాళ్లను పట్టుకొని తన్నాలి. వాళ్ళు గనక నిన్ను సక్రమంగా పెంచుంటే నువ్విలా తయారై ఉండేదానివే కాదేమో. ఒక్కతే కూతురు కదా, అందుకే అతి గారాబం చేసి చెడగొట్టారు. చాలా మంది ఇదే తప్పు చేస్తుంటారు. ఒక్క బిడ్డే కదా అని ముద్దు ఎక్కువ చేసి చేసి చెడగొడతారు. అందరూ నిహారికలా తయారవుతారు. అందరూ అలా ఎందుకుంటారు బాబా? నిహారిక లాంటి వాళ్ళు అక్కడక్కడా ఉంటారు. నీ చేతి వంట తినేసరికి ఉబ్బి తబ్బి భయపోతున్నావేమో. వాళ్ళ కడుపు నిండగానే నా కడుపు నిండినంత ఆనందంగా ఉంది. మీరు రాకముందు అత్తయ్య మావయ్యలు నన్ను పొగిడారు తెలుసా? మీరు కొంచెం ముందు రావాల్సింది, వినుండేవారు. ఇంట్లో కోడలిగా ఉన్నావు, ఏనాడైనా అవనిలా పొగడ్తలకు నోచుకున్నావా? అవనిలా ఏదైనా ఇంటి సమస్యను పరిష్కరించావా? ఎప్పుడు చూసినా ఆ తాళాలు గుత్తి నడుం దగ్గర పెట్టుకుని తిరుగుతూ ఉండేదానివి. ఇప్పుడు అది కూడా లేదు కదా బావా. నిహారిక వలన ఈ మంచి పని జరిగింది అని నిహారిక ఈ జన్మలో అనిపించుకోలేదు. అది చాలా కష్టం. నీకో విషయం చెప్పన నిహారిక, నీ జాతకం కలిసిందన్న ఒక్క కారణంతోనే నీకు విలువ గౌరవం దక్కుతున్నాయి. నీ జాతక రహస్యం బయట పడిందే అనుకో, గోవిందా గోవిందా, దొంగ జాతకం కదా, అందరూ నిన్ను గొప్పగా మెచ్చుకునేలా ఒక్క పని చేసి చూపించు. అప్పుడు మేమే నీ భుజం తట్టి శబాష్ అని మెచ్చుకుంటాం. నీ జాతకం విషయంలో అమ్మ అవనిని దూరం చేసుకుంది గాని మిగిలిన ఏ విషయంలో అయినా అవని అంటే అమ్మకి చాలా ఇష్టం. మమ్మల్ని ఇంటి నుంచి దూరం చేశావని ఆనందపడుతున్నావు. ఏదో రోజున నువ్వు పర్మనెంట్ గా బయటికి పోతావు. పద బావా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.